ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆగస్టు 19వ తారీఖున ఈ సాయంత్రపు వేళ కొన్ని విషయాలు మీకు తెలియజేయాలని వచ్చాను. మీరు తమ్నేళ్ళు చూసి ఉంటారు, రాఖీ పండుగ మనము చేసుకోవచ్చా చేసుకోకూడదా, దాని వివరణ పూర్తిగా మీరు వినండి, స్కిప్ చేయకుండా మొత్తం వినండి. మీకు చాలా విలువైనటువంటి విషయాలు ఇందులో అందించబడతాయి. ఎందుకు అనంటే దేవుని లేఖనాలు ప్రపంచం తల్లకిందులైనా కూడా మారేవి కాదు. భూమి ఆకాశాలు గతించవచ్చు కానీ దేవుని మాటలు గతించవు. ఆ విధంగా బ్రతకాలి మనం. బ్రతికినప్పుడే దేవునికి సాక్షులై సాధనాలై బ్రతికినట్లుగా మనము సాక్ష్యాన్ని పొందుకుంటాము. లోకమంతా రాఖీ పండుగ జరుపుకుంటుంది, మంచిదే, జరుపుకోనివ్వండి. వాళ్ళు చేసేటువంటి ఆ పద్ధతిని మనం వ్యతిరేకించాల్సినంత అవసరం లేదు. వాస్తవాన్ని తెలియజేయాలి, వాస్తవంలో బ్రతికేటట్లుగా మనుషులకి మనం మాదిరిగా ఉండాలి. అంతే, హెబ్రీలకు రాస్తూ అపొస్తలుడైన పౌలు అంటాడు, దేవునికి ఉత్తమమును అనుకూలమునైన సజీవ యాగముగా మీరు సేవ చేయండి, లోక మర్యాదను అనుసరించవద్దు అంటాడు. ఇప్పుడు అన్యుల పెళ్లి చేసుకుంటున్నారు, మనం పెళ్లి చేసుకుంటున్నాం. అన్యుల పిల్లలు అంటున్నారు, మనం పిల్లలు అంటున్నాం. రెండు ఒకేలా జరుగుతాయి. ఇవన్నీ వివాహ కార్యక్రమాలు, భోజనాలు పెట్టడాలు, ఇవన్నీ ఏంటంటే లోక మర్యాద. లోకంలో ఇది మర్యాద. లోకానికి వేరై జీవించేవాడు ఆ మర్యాదను అనుసరించవలసిన అవసరం లేదు. లోకంలో మర్యాదగానే ఉంటుంది, తప్పు కాదు ఇది. రాఖీ పండుగ చేసుకోవటం తప్పు అనేవాడిని నేను ఒప్పుకోను, తప్పే కాదు. అన్నదమ్ముల మధ్య, అన్న చెల్లెల మధ్య, అక్కతమ్ముడి మధ్య ఒక సత్సంబంధాన్ని తెలియజేస్తూ మానవులు కల్పించినటువంటి పద్ధతి ఒక రాఖీ కట్టుకొని దాన్ని పండగగా సెలబ్రేట్ చేసుకోవటం. అదే సందర్భంలో తమ్ముడు డబ్బులు ఇస్తాడని రాఖీ కట్టించుకునే అక్కలు ఉన్నారు, అన్నయ్య డబ్బులు ఇస్తాడని రాఖీ కట్టించుకునే చెల్లెలు ఉన్నారు, బట్టలు పెడతాడని రాఖీ కట్టించుకునే ఆడవాళ్ళు ఉన్నారు, లేదా నగ నెట్ర పెడతాడని వాటి ఆ రాఖీ కట్టేటువంటి ఆ సహోదరి లేకపోలేదు. అదే సందర్భంలో గొడవలు వస్తే విడిపోయి నానా బండ బూతులు తిట్టుకునేటువంటి సహోదరి సహోదరు లేకపోలేదు. ఇది లోకంలో మర్యాదగానే కనిపించినా దాన్ని ఆ రోజు వరకే చేసుకుంటారు, దానికి విలువలు ఉండవు. వాటి యొక్క ఆ విలువలు సమాధి చేయబడతాయి. క్రైస్తవుడైతే ఒకే ఒక మాటలో చెప్పనా, ఈ పండుగ చేసుకోకపోవటమే మంచిది. తప్పేముందండి, పరలోకం బాగుంటారా, పరలోకం బాగుంటారా, ఏంటంటే బాబా మీరు పేటర్ గారు ఎడ చదువుతున్నారు అని అనుకుంటున్నారేమో. చేసుకోండి, చేసుకున్న తర్వాత రేపు ఆకాశంలో దేవాదేవుడు క్వశ్చన్ వేసి అడుకోండి, ఆయన రాకడలో ధవల సింహాసనం ఎదుటి మనం నిలబడాలి కదా. అక్కడ నిలబడినప్పుడు నువ్వు పలానా రోజు రాఖీ కట్టుకున్నావు, రాఖీ కట్టావు కదా, రాఖీ పండుగ చేసుకున్నావు కదా అని ప్రభు అడిగాడు అనుకో, అయ్యో అక్కడ తప్పు, అది కూడా తప్పేనయ్యా అని అడగటానికి అవకాశం ఉండదు. అక్కడ లోక మర్యాదని అనుసరించవద్దు అంటే అనుసరించవద్దు. అలాగని క్రైస్తవులు చెల్లెలను చూడని వాళ్ళ, అన్నలు చెల్లెలను చూడని వాళ్ళ, తమ్ముళ్ళు అక్కలను చూడని వాళ్ళ, ఈ పండుగనే తెలియకముందే బైబిల్లో వ్రాయబడిన మాట ఏంటంటే సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరము. నీ తల్లిని తండ్రిని సన్మానించము, పదాజ్ఞలు ఉన్నాయి కదా, ఈ ఆజ్ఞలన్నీ దేవుడిచ్చాడు కదా. ఇది ఎప్పటిది, రాఖీ పండుగ రాకముందే. భారతీయులు రాఖీ పండుగ అనేటువంటిది కల్పించుకోకముందే మనకు పరిశుద్ధమైన గ్రంథం ప్రచురించబడి ఇవ్వబడింది. మరి ఇలాంటప్పుడు ముందుగా దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని మనం చేతబట్టుకుందామా, లేదా మానవులు కల్పించినటువంటి పద్ధతుల్లో ఇది మర్యాద కదా దీంట్లో తప్పే ఉందని పాలు పంపులు పొందుదామా? పొందకపోవటమే క్షేమం. లోకంలో ప్రతిదీ మర్యాదగానే కనిపిస్తుంది. అంటారు కదా భార్యాభర్తలు కొట్టుకోవటంలో తప్పే ఉందండి, భార్యాభర్తలు కొట్టుకోకపోతే అది సంసారమే కాదు అంటున్నాడు ఒక మధ్య ఒక ఆయన. 24 గంటలు కొట్టుకోండి, 24 గంటలు కొట్టుకోండి,
రోజు దెబ్బలు తినే భార్యకి సాయంత్రం అయితే దెబ్బలు తినకపోతే హాయిగా ఉండదంట, ఒళ్ళనొప్పులంట, ఏదో ఒక బండ తీసుకునైనా బాదుకుంటుందంట ఒంటి మీద. అది కూడా మర్యాదే, క్రైస్తవులు కూడా చేయండి మరి. మర్యాద 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 అని ఏది పడితే అది చేయకూడదు. అన్నిటి అందు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. మీకు బైబిల్లో చెల్లెలో అన్న అనే సందర్భాన్ని, ఒక సందర్భాన్ని మీకు పరిచయం చేస్తాను. ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఆదికాండం 34వ అధ్యాయములో మన పితరుడున్నాడే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యాకోబు అనేటువంటి పితరుడున్నాడే, ఆయన సంతానంలో ఒకే ఒక్క ఆడపిల్ల పుట్టింది. ఆమె పేరు దీన. చాలామందికి తెలుసు దీన అనే పేర్లు కూడా క్రైస్తవుల్లో చాలామంది పెట్టుకున్నారు. దీన 12 మంది మగ సంతతికి ఒకే ఒక్క చెల్లెలో. అసలు ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి. ఒక్కొక్కడు ఎక్కించుకొని ఉప్పెక్కించుకొని పుట్టినప్పుడు పాటలు పాడి, జోలపాటలు పాడి, గంతులు వేయించి, ఓహో ఊయాలు ఊపించి, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మలు ఏం పని చేసుకుంటున్నా, సంతోషంగా 12 మంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, రోజుకు ఒక గంట ఎత్తుకున్నా కూడా పగలంతా అయిపోయింది, రాత్రికి పడుకుని అంత గారాభంగా పెంచుంటారంటారా. 12 మంది అన్నలు ఉన్నప్పుడు ఒక చెల్లెలు ఎంత బాగా చూసుకొని ఉంటారు, ఎటువంటి డ్రెస్సులు కొనిపెట్టుంటారు, ఎటువంటి ఆహారం పెట్టుంటారు, ఒక్కొక్కటి తీసుకొచ్చి ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చినా కూడా 12 అవుతాయి. అంత గారాభంగా పెంచుకున్నటువంటి దీనా గారికి ఓ రోజు తండ్రి మాట వినకుండా ఒక ప్రాంతానికి వెళ్ళింది. ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ అవమానము జరిగింది తన జీవితంలో. దీనా జీవితం పాడైపోయింది. ఎవరయ్యా అంటే ఆ దేశాన్ని ఏలుతూ ఉన్నటువంటి హివ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము, ఆ దేశపు రాజు యొక్క కొడుకు యువరాజు. వాడు గుర్రం వేసుకొని చుక్కు 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 అనుకుంటే షికారుకు వచ్చి ఉంటాడు. ఈమె చెలికత్తలతో కూడా ఆ పూలు కోసుకోవడానికో ఆ పండ్లు కోసుకోవడానికి 12 మంది అన్నల్లో ఎవరిని అడిగినా కూడా తీసుకొస్తారు కదా. అంత గారాభంగా పెంచిన వాళ్ళు 12 మంది ఎవరిని అడిగినా తీసుకొస్తారు కదండి. ఈ మహాతలు ఎందుకు పోయింది, చెలికత్తెలతో అలా ఇలా షికారుకి వెళ్ళ, జాగ్రత్త అమ్మా, షెటర్లరా, ఓ షెటర్లరా, శృంగారించుకొని గబా 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 ఎటు పడితే ఏ ఆధారం లేకుండా పోమాకండి. జీవితాలు కోకోలలుగా ఆ గల్లంత అయిపోతున్నాయి. అడ్రస్ లేకుండా పోయేవాళ్ళు కొంతమంది కనపడుతూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఉండగానే నడి రోడ్లో రేపులు చేసేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీనా గారు కూడా వెళ్ళిందంట. వెళ్ళి లేనిపోని పనికి మాలిన వ్యవహారంలో పాల్గొని ఆడు చేసిన ఏదో పనికి ఇంటికి వచ్చి ఏడిచింది. ఇంటికి వచ్చి ఏడితే ఏ అన్న కోపం రాదు, ఏ తండ్రికి బాధ కలగదు. అయితే 12 మంది ఎంతో అపురూపంగా పెంచుకున్న చెల్లెకు అవమానం జరిగిందని వీళ్ళు బాధ కడుపులోనే ఉంచుకున్నారు. కానీ పెద్దవాడు, వయసులో అనుభవజ్ఞుడు యాకోబు గారు చేసిన పని ఏంటంటే, ఆ హివ్వీడైనటువంటి హామోర్ రాజు ఆ యాకోబు దగ్గరకు వచ్చినాక యాకోబు చేసిన పని ఏంటో తెలుసా, మీరు ఇలా తప్పు చేశారంటే సారీ సార్ మమ్మల్ని క్షమించండి అని పాదాభివందనమే చేశాడు, లెంపకాయలు వేసుకున్నాడు, కాళ్ళే పట్టుకున్నాడు. మొత్తానికి రాజు యాకోబు దగ్గరకు వచ్చి యాకోబుని క్షమాపణ అడిగాడు. క్షమాపణ అడిగింది కాక ఏం చెప్పాడంటే, మీ కూతుర్ని మా ఇంటికి కోడలుగా పంపించండి. ఇప్పుడు హివ్వీయుడంటే యూదాగోత్రపు కొదమ సింహమైనటువంటి యెహోవాని, యేసుక్రీస్తుని ఎరిగిన వీళ్ళు అన్యుల్ని వివాహం చేసుకోరు. అన్యులంటే వేరే పదం అనుకుంటున్నారు, దేవుణ్ణి ఎరగని వాళ్ళని అన్యుడు, వేరేవాడు అని అర్థం. అంతే, మీరు ఇంతగా బ్రతివలని మమ్మల్ని అడుగుతున్నారు కనుక చేసుకుంటాం, మీ కొడుకుని అల్లుడుగా చేసుకుంటాం, మా కూతుర్ని కోడలుగా మీ ఇంటికి పంపిస్తామంటే సంతోషించి రాజు ఏం చేశాడంటే, మీరు ఈ రాజ్యంలో నివాసం కల్పించుకోవడానికి మీ మందలకి, మీ గొర్రెల మందలకి అనేక ఎకరాల పొలం కూడా ఇస్తాను నేను అన్నాడు. ఇప్పుడు అమెరికా పోయిన వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఇచ్చినట్లుగా ఆ దేశంలో పర్మిషన్ గ్రాంటెడ్, వీళ్ళకి నివసించడానికి గ్రీన్ కార్డ్ వచ్చేసింది. ఎవరికి, యాకోబు సంతానానికి. 12 మంది అన్నలో ఒక చెల్లెలో, యాకోబు యాకోబు. అయితే వాళ్ళు వీళ్ళ మాటిని సున్నతి కూడా చేసుకున్నారండి, సున్నతి కూడా చేయించుకొని పెళ్లి పెట్టుకున్నారు, కట్న కానుకలు ఇస్తామనుకున్నారు. అయితే అపురూపముగా పెంచుకున్నటువంటి చెల్లెల మీద పడిన మచ్చకి అన్నల తమ్ముళ్ళు బాధ ఉంది. ఇదంతా జరిగిన 3వ రోజున ఇద్దరు అన్నలో
ఎవరో మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండం 34:25 రాసిన మాట ఏంటంటే, మూడవ దినమున వారు బాధపడుచు ఉండగా యాకోబు కుమారులలో ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమ్యోను లేవీలు తమ కత్తులు చేత పట్టుకుని ఎవరికీ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం ఎందుకు చెప్పుకోవాలి? ఇక్కడ చెల్లెల మీద ప్రేమ చూపించారు కదా, మామూలుగా వీళ్ళు గండ్ర గండులు చెప్పుకోవాలి. షిమ్యోను లేవి అంట, వాళ్ళు బాధపడుచు ఉన్నటువంటి సున్నతి చేయించుకున్న తర్వాత బాధపడుతున్న మూడవ దినాన అందరు రాత్రి అంతా నిశ్శబ్దంగా ఉండి నిద్రపోతూ ఉన్నారు. శక్తి సన్నగిలిపోయింది, శరీరం బడలికలో ఉంది. ఈ రోజుల్లోగా మత్తు ఇంజక్షన్లు లేవు సున్నతి చేయించిన తర్వాత. ఆ రోజుల్లో అలాగే బాధ అయినా నొప్పైనా బరాయిస్తూ ఉండేవాళ్ళు, మెడిసిన్ లేదు, బాధపడుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో ఇదే అదననుకున్నారు ఇద్దరు. మా చెల్లెల సంగతి, మా చెల్లెల విషయంలో ఎంత తప్పు చేస్తారా, మీ సంగతి తేలుస్తామని చెప్పి ఇద్దరు కత్తులు తీసుకొని పోయి హివ్యూలలో ఉన్నటువంటి ప్రతి మగవాణ్ణి నరికి చంపేశారట. ఇప్పుడు అది మంచిదా చెడ్డదా అని ఆలోచిస్తే, రాగి కట్టిందా దీన వాళ్ళల్లో ఎవరికైనా, షిమ్యోనికి కానీ లేవికి కానీ కట్టిందా? 12 మందిలో ఎవరికైనా కట్టిందా? లేదు కదా. రాగి కట్టకపోయినా వాళ్ళల్లో చెల్లెల మీద ప్రేమ తగ్గిందా? వీళ్ళు ఎప్పుడన్నా ఉదయం ఒక తాడే అమ్మ, ఒక రాగి కొట్టమ్మ, నీకు జాకెట్లు కొని పెడతా, నీకు చీరలు కొని పెడతా, నీకు బంగారం కొని పెడతా, నీకు డబ్బులు కానుకగా పెడతా అని అన్నారా? లేదే. ఇదేనా ఎప్పుడైనా సరే బంగారానికి లోబడి కానీ, డబ్బులకు లోబడి కానీ, చీరసార్లకు లోబడి కానీ రాఖీ కడతారందా? అసలు ఆ పద్ధతే లేదు కదా అప్పుడు. ఈ మధ్యకాలంలో వచ్చిన పద్ధతి ఇది. ఇటువంటి పద్ధతులు తలమునకలు అయ్యారా? లేదు. చెల్లెల మీద ఉన్నటువంటి అమితమైన ప్రేమ వాళ్ళని దారుణమైన మారణకాండకు దారి తీసేలా చేసింది. ఇది కట్టుకుంటేనే వాళ్ళకి ప్రేమ లేదు, కట్టుకోకపోయినా కూడా. ఎందుకంటే సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరమని చెప్పబడిన వాక్యాన్ని ఆధారం చేసుకొని అది రక్త సంబంధం అని గుర్తెరిగిన వారు కనుక ఆ రాజ్యం మీద పడి చంపేశారు. ఇప్పుడు ఈ వాక్యం విన్నారు కదా, మీరు చెప్పండి, రాఖీ కట్టుకుంటేనే అన్న చెల్లెళ్ళ రక్త సంబంధం ఉన్నట్లా? కాదు. రాఖీ కడితేనే అక్కాతమ్ముడి సంబంధం ఉన్నట్లా? నేను ఒక సంగతి చెబుతాను చూడండి. ఒకే ఊళ్ళో ఒక అక్క, ఇద్దరు తమ్ముళ్ళు. ఇద్దరు తమ్ముళ్ళకి ఒకే అక్క రాఖీ కట్టేది, డబ్బులు ఇచ్చేవాడు, కానుకలు పెట్టేవాడు, చీరల సార్లు పెట్టేవాడు. చివరికి ఏమైందంటే ఏదో ఆస్తులు కాడ గొడవలు వచ్చి ఇద్దరు పలుకోకుండా, ముగ్గురు పలుకోకుండా ఎవరికి వాళ్ళు అయిపోయారండి, ఎవరికి వాళ్ళు అయిపోయారు. ఎవరికి వాళ్ళు అయిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఒక పెద్ద ఆయన చనిపోయాడు, అదే ఇంట్లో ఒక పెద్ద ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు పలుక్కొని వాళ్ళు ఆ చనిపోయిన కార్యక్రమానికి రావాలి. వచ్చారు చనిపోయిన కార్యక్రమానికి. వచ్చి అక్క అక్క ముఖాన అక్క అటు తిరిగి కూర్చుంది కుర్చీ వేసుకొని, అన్న ముఖాన అన్న ఇటు తిరిగి కూర్చున్నాడు కుర్చీ వేసుకొని, తమ్ముడు ముఖాన తమ్ముడు ఇటు తిరిగి కూర్చున్నాడు కుర్చీ వేసుకొని, ఆయనకి సంబంధించిన వాళ్ళతో ఆయన మాట్లాడుకుంటున్నాడు, ఆమెకు సంబంధించిన వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఈయన సంబంధించిన వాళ్ళతో ఈయన మాట్లాడుకుంటున్నారు. కానీ ఎవరు పలుకుంటారు? ముగ్గురు కలిసి ఒకే స్థలానికి వచ్చారు. ఆ ఇంట్లో చావు కార్యక్రమం. అంతకుముందు సంవత్సరం రాఖీలు కట్టించుకున్నారు, జాకీలు పెట్టి లేపారు అక్కని పైకి. అబ్బో మా ఎక్కంటే అది, మా ఎక్కంటే ఇది, సాక్ష్యాలు సాక్షికాలు, ఓ ముఖాన రంగులు పూసుకోటాలు, గోళాటాలు, అందరు గోళాలు, అందరు కలిసి చందరవందరు చేసేసారు. కొన్ని సంవత్సరాలు ఎప్పుడైతే ఆస్తులు కాడ గొడవ వచ్చిందో ఒకళ్ళని ఒకళ్ళు పలకరించుకోవట్ల ముఖం ఎదురుపడగాని ఇటము ఇట్ట వేసేసుకుని టీకూరి పోతున్నారు. అంతకుముందు గడుచుకున్న రాఖీల బలం ఎడగబోయిందమ్మా. రక్త సంబంధం అనేది దేవుడు ఏర్పాటు చేసేది. ఏదో చేతికి తాడు కట్టుకున్నంత మాత్రాన ఏమీ ఒరగదో. అది అనేకులు చేసుకుంటున్నారు, అది తప్పే కాదు, మర్యాద మంచిదే, వాళ్ళని చేసుకునివ్వండి. క్రైస్తవులైతే చేసుకోకూడదు. మరి వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతకాలి మనం. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. మరి తెలిసిన మనం ఈ పండుగ చేయాలంటారా చేయకూడదంటారా? మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను. తప్పేం కాదులే, ఇక నరకం బాగు కదా అని ప్రభువు దగ్గర నేను చెప్పుకుంటాను, ప్రభుకు నేను చెప్పుకుంటానని డింగ్ 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 అనుకుంటా పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో,
చీర కోసమో డబ్బుల కోసమో రాఖీ కడతా తమ్ముడు రాఖీ కడతా అనియా రాఖీ కడతా రాఖీ కడతా అని కట్టేవనుకో, రేపు ప్రభు అడుగుతాడు ప్రభు దగ్గర నువ్వు కోతి వేషాలు వేయడానికి కొంగర సమాధానాలు చెప్పడానికి అవకాశమే లేదు. ఇది మనసులో పెట్టుకో. లోకంలో ఎన్నో మర్యాదగా అనిపిస్తుంది, ఇది కూడా తప్పేనా అన్నట్లుగా అనిపిస్తుంది, కానీ అన్నిటి ఎందు స్వాతంత్రము కలదు, కానీ స్వతంత్రంగా ఏదియూ చేయదగింది కాదు. దేవుని బిడ్డలుగా మనం ఎలా బ్రతకాలి? వాక్యం సెలవిస్తూ ఉంది, లోక జ్ఞానము తెలియని వాళ్ళు లోకంలో పడి ఎదుకుంటూ పోతారు, దైవికమైన జ్ఞానము కలిగిన వాళ్ళు దయ్యాల జ్ఞానాన్ని అనుసరించరు, దయ్యాల జ్ఞానం కలిగిన వాళ్ళు ఏదైనా అనుసరిస్తారు. అయితే మనము చేయదగినవి ఏవో అది చేస్తే నిశ్చయముగా దేవుడు తోడై ఉంటాడు, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడతారు. ఈ పండుగ చేయాలా చేయకూడదు అనేది దీనా యొక్క అన్నలు వారి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. ఆ తరువాత చేస్తారా చేయరనేది మీ విజ్ఞతకి వదిలేస్తూ ఉన్నాను. నిశ్చయముగా ఈ వాక్కులు విని మీ అందరిని నా దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి స్తోత్రం. ఈ దినాన కొన్ని వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలను సరిచేయడానికి మీరు ఇష్టపడినందుకే నీకు స్తోత్రాలు. దీన వారి యొక్క సహోదరుల మధ్య ఉన్నటువంటి ఆ రక్త సంబంధం ఒక రాఖీ ద్వారానే కాకుండా కేవలం దైవికంగా ఏర్పడింది కనుక వారు వారి మీద ఉన్నటువంటి ప్రేమలో క్రియలో తలమునకలైపోయారు నాయన. ఆ వాక్యం ద్వారా మేము కూడా నడుచుకోవటానికి, యథార్థమైనటువంటి వాక్కుల ద్వారా మేము బ్రతకటానికి మీరు మాకు మార్గాన్ని సరళం చేసినందుకే నీకు స్తోత్రం. అలాగ ఒక్కొక్కరు బ్రతికి మీ రాజ్యానికి వారసులుగా మార్చమని, ఘనతయు మహిమయు ప్రభావములు మీరు మాత్రమే పొందుకునమని నజరైనటువంటి యేసు నామములు నిశ్చయముగా అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యము మీరు అనేకులకు షేర్ చేయండి, చిన్న లైక్ అండ్ కామెంట్ చేయండి, ఈ వీడియోకు సపోర్ట్ చేసినట్లు అవుద్ది. అనేకులకు షేర్ చేయండి, ఇటువంటి సత్యాలు తెలుసుకుని అనేకులు లోకం అనేటువంటి మర్యాద నుంచి విడిపింపబడి బ్రతకాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచునుగాక. ఆమేన్.